డెఫినెట్గాసారి మనం ఈ మొత్తం లిస్ట్ చూస్తుంటే డెఫినెట్గా ఆదిలాబాద్ అదేవిధంగా కరీంనగర్ నిజామాబాద్ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ కనబడుతున్నారు. నేను మిగతా చోట్ల లేదని చెప్పట్లేదు, బట్ ఈ మూడు జిల్లాలు ఒకసారి నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఆదిలాబాద్లో ఏదైతే ప్రస్తుతం పాల్వాయి హరీష్, అదేవిధంగా బెల్లంపల్లి నుంచి నిలబడితే ఖానాబర్ రమేష్ రాథోడ్ గతంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, పాయల్ శంకర్ కూడా ఆదిలాబాద్లో చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. లాస్ట్ టైము చాలా చిన్న మార్జిన్తో ఆయన ఓడిపోవడం జరిగింది. బోత్ స్వయం బాపురావు ఎంపీగా ఉన్నారు, ఈసారి చాలా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. చాలా స్ట్రాంగ్. ఎట్ ద సేమ్ టైం ముధోల్ గతంలో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంది, ఈసారి రామారావు పటేల్ అక్కడ వచ్చారు. అదేవిధంగా ఆర్మూర్లో పైడి రాకేష్ రెడ్డి కొత్త క్యాండిడేట్, స్ట్రాంగ్ క్యాండిడేట్ అక్కడ తీసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం ఇవన్నీ మనం నిజామాబాద్లో కూడా చూసుకుంటే కామారెడ్డి జుక్కల్ నిజామాబాద్ అర్బన్ సంబంధించి ఒక విధంగా పోటీ ఉంది పార్టీలో. సో ఎండ లక్ష్మీనారాయణ ఇప్పుడు రూరల్కు పంపిస్తారా, ఎక్కడికి పంపిస్తారా అనేటువంటిది కూడా చూడాలి. రెండవది కరీంనగర్లో కొంత డెఫినెట్గా బండి సంజయ్ మార్క్ మనకు కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈటెల్ రాయందరు, బండి సంజయ్ ఇద్దరు తమ తమ క్యాండిడేట్స్కు ఇప్పించుకున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జగిత్యాల్ భోగశ్రావణి గతంలో ఆమె మున్సిపల్ చైర్మన్ కూడా పనిచేశారు. ధర్మపురికి సంబంధించి రామగుండంలో కూడా ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఒక విధంగా చూసుకుంటే సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల కావచ్చు, రామగుండ కావచ్చు, ముగ్గురు మహిళలకు టికెట్ ఇచ్చారు. అంటే ఎట్ ద సేమ్ టైం ఒకటి బీసీ కార్డు, రెండవది మహిళల కార్డింగ్లో ఎక్కువ కనబడుతుంది. సో ఏంటిది స్ట్రాటజీ అంటే ఎక్కడైతే మిగిలిన పార్టీస్ ముఖ్యంగా బీఆర్ఎస్, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఏ వర్గాలనైతే వదిలిపెడుతున్నాయో, లెఫ్ట్ ఓవర్ అయ్యాయో, ముఖ్యంగా వాళ్ళు పట్టించుకోలేదో, అటువంటి వీకర్ సెక్షన్స్ని ఉమెన్స్ని ఒక విధంగా క్యాండిడేచర్గా పెట్టి ఒక డిఫరెంట్ ఓట్ బ్యాంక్ని క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం, ఏంటి స్ట్రాటజీ? ఖచ్చితంగా బీసీ మంత్రాన్ని బీజేపీ జపిస్తుంది. ఈసారి బీసీ ఫ్యాక్టర్తో డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు రాష్ట్రంలో ఫేస్ టు ఫేస్ ఫైట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య. ఇటువంటి సమయంలో ఒక ట్రంప్ కార్డ్ లాగా బీసీ ఫ్యాక్టర్ను తీసుకొచ్చి తాము కూడా ట్రయాంగిల్ ఫైట్ చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది. అలాగే మహిళా కార్డును కూడా ఉపయోగిస్తుంది. విమెన్ రిజర్వేషన్ బిల్లుని ఇటీవలే స్పెషల్ సెషన్ పెట్టి ఆమోదించినటువంటి పరిస్థితి. సో దీనికి పూర్తిగా అడ్వాంటేజ్ తీసుకోవాలని బీజేపీ భావిస్తుంది. సో ఆ నేపథ్యంలో జాబితాలో కూడా అత్యధికంగా మహిళలకు చోటు దక్కింది. జగిత్యాలకు సంబంధించి మనం చూస్తే రీసెంట్గానే ఆమె పార్టీలో జాయిన్ అయ్యారు, ఆమెకు పార్టీ టికెట్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే బీసీలో కూడా పెద్ద ఎత్తున టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల కనుక మనం చూస్తే కుత్బుల్లాపూర్ నుంచి కూన శ్రీశైలం గౌడ్, ఇబ్రాహీంపట్నం నుంచి నోముల దయానంద్ గౌడ్, మహేశ్వరం నుంచి శ్రీరాములు యాదవ్. సో వీరంతా కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గౌడ్ యాదవ్ పద్మశాలి ఇటువంటి సామాజిక వర్గాలకు హైయెస్ట్ పాపులేషన్ ఉంది. సో వీరి పైన ఎక్కువగా వెంకటేష్ 12 మంది, మొత్తం 52 మంది లిస్ట్ ఉంటే అందులో 12 మంది మహిళలకు ఇచ్చారు. పేర్లు కూడా నేను చెప్తాను. బెల్లంపల్లి నుంచి అమరాజుల శ్రీదేవి పోటీ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జుక్కల్ నుంచి అరుణతార పోటీ చేస్తున్నారు. బాల్కొండ నుంచి అన్నపూర్ణమ్మ ఆలేటి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా మనం జగిత్యాల నుంచి భోగ శ్రావణి, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి, చొప్పదండి నుంచి బుడిగ శోభ, సిరిసిల్ల నుంచి రాణి రుద్రమారెడ్డి, అదేవిధంగా చార్మినార్ నుంచి మేఘారాణి, నాగార్జున సాగర్ నుంచి కంకణాల నివేదితారెడ్డి, ఎట్ ద సేమ్ టైం డోర్నకల్ నుంచి ముఖ్యా సంగీత, వరంగల్ వెస్ట్ నుంచి రావు పద్మ, భూపాలపల్లి నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి, ఎవరైతే మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి ఉన్నారో ఆయన కోడలు. సో డెఫినెట్గా 12 మందికి, 52 మందిలో 12 మందికి మహిళలు, 12 మంది మహిళలకు టికెట్లు ఇవ్వడం అనేటువంటిది. సో డెఫినెట్గా ఒక స్ట్రాటజీ కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఒకటి బీసీ కార్డు, రెండోది మహిళలకు ఇవ్వడం అనేటువంటిది. ఈసారి బీజేపీకి సంబంధించినటువంటి ఒక నినాదం ఏదైతే ఉందో, బీసీల రాజ్యం అనేటువంటి నినాదం ఏది ఉందో, దాంతోపాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇచ్చినటువంటి ఒక క్రెడిట్ని కూడా ఈసారి ఎలక్షన్స్లో ఆ కార్డును ప్లే చేయాలనేటువంటి ఒక స్ట్రాటజీ డెఫినెట్గా ఇందులో కనిపిస్తుంది. వెంకటేష్ డెఫినెట్గా ఇస్మాయిల్, 12 సీట్లు కేటాయించారంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. 33% రిజర్వేషన్ ఇక్కడ బీజేపీ అమలు చేసే దిశగానే దీనికి సంబంధించినటువంటి జాబితా విడుదలైనట్టు కనబడుతుంది. ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ నిలబెట్టారో వారందరికీ కూడా బోల్డ్ లెటర్స్లో ఈ అధిష్టానం కూడా పంపినటువంటి జాబితాలో బోల్డ్ లెటర్స్తో ఉమెన్ క్యాండిడేట్స్ అందరిని కూడా బోల్డ్ చేసి క్యాండిడేట్స్ లిస్టును పంపింది. సో క్లియర్గా మహిళలకు సంబంధించినటువంటి ఫోకస్ ఉండబోతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా క్లియర్గా మనకు జాబితాను చూస్తే అర్థమవుతుంది. 33% రిజర్వేషన్ ఇస్తారా అనేది కూడా క్లియర్గా మనకు వచ్చే నెక్స్ట్ జాబితాలో కూడా వేచి చూడాల్సి ఉంది. మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూడొచ్చు, గజ్వేల్ నుంచి ఈటెల రాజేందర్ పోటీ దిగుతుండగా కామారెడ్డి నుంచి కూడా బీజేపీ క్యాండిడేట్ నిలబెట్టింది. కామారెడ్డి నుంచి అయితే క్యాండిడేట్ కొంత లైట్ వెయిట్ క్యాండిడేట్గానే కనబడుతున్నాడు. గజ్వేల్ నుంచి అయితే డెఫినెట్గా కేసీఆర్ మరోసారి దిగుతున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఆయన పైన ఫీల్డ్ చేయడం ద్వారా ఇద్దరి మధ్య ఒక పోటీ వాతావరణాన్ని నిలబెట్టి
ఇద్దర్ మధ్య బీజేపీ బీఆర్ఎస్ మధ్య హోరా హోరి పోరాటం చేసే దిశగా దాని నిలబెట్టేటువంటి ప్రయత్నం మనకు కనబడుతుంది ఇక మిగిలినట్టుగా ఈ మహిళలకు సంబంధించినటువంటి విషయం చూస్తే ఖచ్చితంగా మహిళలపైన ఈసారి బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది ప్రత్యేకంగా సెషన్ నిర్వహించి మహిళా బిల్లును అమలులోకి తీసుకొస్తామని చెప్పింది సో దాన్ని పొలిటికల్ గా అమలు చేయడం ద్వారా టికెట్లు ఇవ్వడం ద్వారా ఒక అనధికారికంగా 33% రిజర్వేషన్ ను తాము చట్టసభలో అమలు కాకంటే ముందే విడుదల చేస్తున్నాం అమలు చేస్తున్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని పంపే దిశగానే ఈ ప్రయత్నం జరుగుతున్నట్టు మనకు అర్థమవుతుంది అలాగే బీసీలు కూడా అడుగుతున్నారు కాబట్టి బీసీలకు కూడా ఆ మేరకు టికెట్లు ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి ఇస్మాయిల్ వెంకటేష్ ఒక విషయము అటు గజ్వేలు ఇటు హుజరాబాద్ హుజరాబాద్ ముఖ్యంగా ఈటల రాజేందర్ సంబంధించి సొంత కాన్స్టిట్యూయెన్సీ ఆయన చాలా రోజుల క్రితం నేను ముఖ్యమంత్రి మీద పోటీ చేస్తాను కేసీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పారు సో ఈసారి గజ్వేల్ కూడా ఇచ్చారు అంటే ఒక నాయకుడికి రెండు సీట్లు ఇవ్వడం అనేటువంటిది డెఫినెట్ గా ఒక ప్రయారిటీ ఇవ్వడము అట్ ద సేమ్ టైం లీడర్ స్టేచర్ను కూడా పెంచడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పాలిటిక్స్లో మనం గత కొద్ది రోజులుగా బీజేపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ రీడ్ చేస్తే డెఫినెట్గా ఈటల రాజేందర్కి సంబంధించి ముఖ్యంగా కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఈటల రాజేందర్ ప్రయారిటీ పెరిగింది అట్ ద సేమ్ టైం ఆయనకు రెండు సీట్లు కేటాయించడం అనేటువంటిది కూడా దాంట్లో భాగంగానే మనం దీన్ని చూడాల్సి ఉంటుందా ఒకటి ముఖ్యమంత్రితో పోరాడేటువంటి ఒక అవకాశం అతనికి ఇవ్వాలి ఆయన సొంత సీటు కూడా ఆయనకి ఇవ్వాలి అనేటువంటిది బీజేపీ అధిష్టానం కొంత ఉదారంగా ఈటల రాజేందర్ వ్యవహారంలో ఒక డిసిషన్ తీసుకున్నట్టు కనబడుతుంది జాబితా చూస్తే మనకు కరెక్ట్గా అదే అర్థమవుతుంది కిషన్ రెడ్డి ఒక అడుగు వెనక్కి తగ్గారు ఈటల రాజేందర్ రెండు అడుగులు ముందుకు వేసినట్టు కనబడుతుంది సో కిషన్ రెడ్డి అసెంబ్లీ బరిలోనే నిలబడడం లేదు ఈటల రాజేందర్ రెండు సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బీజేపీ బీసీ సీఎం క్యాండిడేట్గా ఈటల రాజేందర్ను ఫోకస్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది సో అనధికారికంగా ఫోకస్ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన మీద ఎక్కువ భరోసా బీజేపీ పెట్టుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అందుకే కిషన్ రెడ్డి కూడా ఎక్కడా ఫోకస్ కాకుండా అంబర్పేట్ నియోజకవర్గంలో పోటీ చేయకుండా ఒక అడుగు వెనక్కి దగ్గారు ఈటల రాజేందర్కు రెండు పోటీకి అవకాశం ఇచ్చారు గతంలో చూసాం 2014 ఎన్నికల్లో వెంకటేష్ బీసీ సీఎం అన్నప్పుడు డెఫినెట్గా పేరు ప్రకటించకపోతే ఈటల రాజేందర్కు సమౌజ్జిగా బండి సంజయ్ ఉంటారు సమౌజ్జిగా ధర్మపురి అరవింద్ కూడా బీసీఏ సో డెఫినెట్గా ఒక ఒక ఏంటంటే కలెక్టివ్ లీడర్షిప్ అనేటువంటిది బీసీ లీడర్షిప్ కనిపిస్తుంది కేవలం ఆ క్రెడిట్ను బీసీ సీఎం అన్నప్పుడు అది కేవలం ఈటల రాజేందర్కి ఇవ్వడం అనేటువంటిది మిగిలిన వాళ్ళకి అన్యాయం చేయడం కాదా ముఖ్యంగా పార్టీ లాస్ట్ వరకు కూడా పేరు ప్రకటించకుండా అందరినీ ఉత్సాహపరిచేటట్టు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదం వరకు ఆగుతుందా లేదంటే ఎలక్షన్ కంటే ముందు పేరు కూడా ప్రకటించేస్తుందా అంటే బీజేపీ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశం కనబడుతుంది పేరు మాత్రం ఎవరిని ప్రకటించదు కానీ అధిక అనధికారికంగా సంకేతాలు పంపే విషయం మనకు క్లియర్గా కనబడుతుంది బీసీ సీఎం అవుతారని మాత్రమే చెప్తున్నారు బీసీ సీఎంను ప్రకటిస్తామని చెప్తున్నారు తప్ప ఫలానా వ్యక్తికే ఇస్తాం అనేటువంటి విషయాన్ని ఎక్కడ కూడా బీజేపీ చెప్పే అవకాశం లేదు ఎందుకంటే మీరు అన్నట్టు బండి సంజయ్ లాంటి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి చాలా సుదీర్ఘకాలంగా ఆర్ఎస్ఎస్ బీజేపీతో అనుబంధం ఉన్న వ్యక్తి అలాగే ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో చాలా పేరున్నటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ సమ ఉజ్జులుగా బ్యాలెన్స్గా చేసి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు పేరు ప్రకటించి వారి మధ్య తగాదా పెట్టే దిశగా బీజేపీ ఆలోచించట్లేదు కాబట్టి బీసీ సీఎంను చేస్తామనేటువంటి వరకు మాత్రమే చెప్పి ఆగే అవకాశం ఉంది క్యాండిడేట్ను అనౌన్స్ చేసే అవకాశం లేదు కానీ మనం ఇక్కడ కనుక గమనిస్తే జాబితా చూస్తే ఈటల రాజేందర్ రెండు చోట్ల పోటీకి దింపారు ఏకంగా ముఖ్యమంత్రి పైన పోటీకి దింపారు దాని ద్వారా ఒక సంకేతాన్ని క్యాడర్కు పంపే దిశగానే ఒక ప్రయత్నం జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది గజ్వేల్ పైన ఈటల రాజేందర్ను పోటీకి దింపారు సందర్భం చూసాం సో ఒక టెస్ట్ చేస్తున్నారు ఒక ప్రయోగం చేస్తున్నారు ప్రయోగం సక్సెస్ అయిందా ఓకే ప్రయోగం ఫెయిల్ అయిందా అది డిఫరెంట్గా ఆ తర్వాత మళ్ళీ కోర్సును వ్యూహాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది